కరోనా ప్రభావంతో యాచకులు, వికలాంగులు, అనాథలకు చాలామంది అన్నదానం చేస్తున్నారు. అయితే వారికి ఆహారంతో పాటు నీడ, దుస్తులు కూడా అందించే ప్రయత్నం చేశారు రేణిగుంట జర్నలిస్టులు. స్థానిక జూనియర్ కాలేజీలో వారికి వసతి ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో అనాథలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. యాచకులు, వికలాంగులు, అనాథలు అందరూ అన్నం కోసం అలమటిస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది దాతలు అన్నదానం చేస్తున్నా ఉండడానికి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం రేణిగుంటలో జర్నలిస్టులు కొంతమంది దాతలతో కలిసి వినూత్న ఆలోచన అమల్లో పెట్టారు. స్థానిక శ్రీనివాస జూనియర్ కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. వారం రోజులుగా జర్నలిస్టులు దాతల సాయంతో వీరికి అన్నదానం చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాది పేరూరు మునిరెడ్డి, సి ప్రదీప్ కుమార్ రేణిగుంట మండలంలోని జర్నలిస్టులతో కలిసి అనాథలకు వసతి ఏర్పాట్లు చేశారు. అనాథలకు కొత్త బట్టలు, బెడ్షీట్లు, మాస్కులు ఇచ్చి భోజన ఏర్పాట్లు చేశారు. కర్ఫ్యూ ఉన్నంతకాలం వసతి కేంద్రంలోనే ఉండాలని వారికి సూచించారు. ఎవరైనా దాతలు, యాచకులకు అన్నదానం చేయదలిస్తే వసతి కేంద్రం వద్దకు వచ్చి అన్నదానం చేయాల్సిందిగా సీఐ అంజు యాదవ్ కోరారు. రేణిగుంట పరిసరాల్లో ఎవరైనా యాచకులు కనపడితే వెంటనే పోలీసులకు తెలియపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అత్తూరు హరినాథరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి, ఎంపీడీఓ హరిబాబు, ఈఓ బసిరెడ్డి జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ విజ్ఞప్తి ఏమంటే, రేణిగుంటలో టౌన్, ఎస్పెషల్లీ టౌన్లో ఉన్న వాళ్ళు చాలామంది నిస్సహాయులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి మేము చాలా సంతోషంగా భోజనాలు పెట్టించాము. బట్ నిన్న సాయంత్రము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది లీడర్స్ కూడా వాళ్ళ సహాయం చేస్తూ, అలాగే అఫీషియల్ సంబంధించి పంచాయతీ వాళ్ళు, తర్వాత రెవెన్యూ అందరం కలిసి ఇక్కడ శ్రీనివాస జూనియర్ కాలేజ్లో ఏర్పాటు, అలాగే సోపు, వాటర్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేణిగుంటలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, మీరు ఎవరికి ఎక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలనుకున్నా కూడా మీరు శ్రీనివాస జూనియర్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ద్వారా చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తీసుకుని వస్తుంటే ఈ కాలేజ్ దగ్గరికి వాళ్ళు పారిపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఇక్కడ శానిటైజేషన్ అన్నీ ఏర్పాటు చేసి చేయడం జరిగింది. సో అందరు ఇక్కడ ఉంటారు. మీ అందరు కూడా ఇక్కడ మాత్రమే భోజనాలు పెట్టించండి, బయట ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెట్టించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒకవేళ మీకు ఎవరైనా కనబడిన ఎడల మీరు 100కి కాల్ చేస్తే కూడా వాళ్ళని తీసుకొచ్చి మేము ఈ జూనియర్ కాలేజ్లో పెడతాము. ఇక్కడ 3 రూములని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఒక రూమ్కి 40 మంది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా 40 మంది దాకా పెట్టడం వీలవుతుంది. అలాగే వీళ్ళకి దాతలందరూ కూడా బకెట్లు, వాటర్ ట్యాంకు, సోప్స్, షాంపూ, బట్టలు, టవళ్ళు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని, మీరు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే విధంగా మీరు రావాలని కోరుకుంటున్నాను.